అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్లో విషాదం చోటు చేసుకుంది. కోట ఉరట్ల మండలం కైలాసపట్నంలో ఓ మత సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టల్లో విషాహారం తిని ముగ్గురు పిల్లలు మృతి చెందిన ఘటన జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల్లో ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాలుడు ఉన్నారు. హాస్టల్లో మొత్తం 86 మంది పిల్లలున్నారు. వీరిలో 27 మంది విషాహారం తిని అస్వస్థకు గురయ్యారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న 4 హుటాహుటిన విశాఖ కేజీహెచ్కు తరలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. నాయుడు, గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకు సంబంధించి ఒక సంఘటన అయితే మాత్రం కలచివేసేదిగా ఉంది అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ నర్సీపట్నంకు సంబంధించి కోట ఉరుట్ల మండలంలోని కైలాసపట్నం గ్రామంలో ఉన్నటువంటి పరిశుద్ధ క్రిస్టియన్ చర్చ్ ఒక చర్చ్ అయితే ఉంది. ఈ చర్చ్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఒక అనాథ శరణాలయం అయితే వీళ్ళు నడుపుతున్నారు. వీళ్ళైతే సుమారుగా పిల్లలందరూ కూడా 6 నుంచి 11-12 సంవత్సరాల మధ్య వయసు పిల్లలే అందరూ కావడం ఇక్కడ విశేషం. అయితే ఇక్కడ ఉన్న పిల్లలకైతే మాత్రం విషాహారం అంటే నిన్న ఆదివారం కావడంతో అయితే మాత్రం అక్కడ తీసుకొచ్చినటువంటి సమోసాలు కావచ్చు లేదంటే బిర్యానీ ఇవి తినడం వలన అయితే మాత్రం ఈ పిల్లలందరికీ కూడా వాంతులు విరోచనాలతో కూడినటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వెంటనే ఎవరైతే ఈ నిర్వాహకులు ఉన్నారో ఈ కార్యక్రమంలో ఇది వాంతులు విరేచనాలు సంభవించడంతో అయితే వెంటనే అయితే మాత్రం వీళ్ళందరినీ కూడా ప్రథమ చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్ కూడా తరలించిన నేపథ్యంలో ముగ్గురు విద్యార్థులు అయితే మృతి చెందిన ఘటన అయితే మాత్రం కలకలం రేపుతుంది. ఎవరైతే జాషువా, శ్రద్ధ, భవానీ అనే ముగ్గురు విద్యార్థులు, అందులో ఇద్దరు ఆడపిల్లలు కాగా ఒక బాలుడు ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు మరణించిన నేపథ్యంలో అయితే మాత్రం ఇక్కడ పూర్తిగా అయితే మాత్రం అందరూ కూడా విచారవాదంతో అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ పిల్లలు అందరూ కూడా ఇప్పటికే ఇక్కడ నర్సీపట్నం కావచ్చు ఇటు అనకాపల్లి హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ఇందులో 27 మంది కూడా విషాహారం అంటే అందరూ తిన్నప్పటికీ కూడా కేవలం 27 మంది మాత్రం ఈ వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడటం చూస్తూ ఉంటే కనుక అసలు ఏమైంది పిల్లలకు సంబంధించి అక్కడైతే ఆందోళనకరమైన పరిస్థితి అయితే మనకి నెలకొంది. ఈ పిల్లల్లో ఇప్పటికే బాగా సీరియస్గా ఉండడంతో అయితే మాత్రం 4 నుంచి 5 అయితే ఇప్పటికే విశాఖ కేజీహెచ్కి కూడా తరలించారంటూ కూడా ఇప్పటికే మనకి సమాచారం అందిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే మిగిలిన వాళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ కూడా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో కావచ్చు లేదంటే అనకాపల్లి ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా వైద్యం అయితే మాత్రం దగ్గరుండి అందించేందుకు అయితే మాత్రం ఆర్డీఓ పర్యవేక్షణలో వీళ్ళందరినీ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఇప్పుడైతే తల్లిదండ్రులు అయితే మాత్రం ఒక రకమైన ఆందోళనకరమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పిల్లలకి ఎన్నడూ లేని విధంగా ఈ సమోసాలు కావచ్చు లేదంటే బిర్యానీ తినడం వలన ఇటువంటి పరిస్థితి రావడంపై అయితే మాత్రం చాలా వరకు ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరినీ కూడా ఇమీడియట్గా తక్షణంగా వీళ్ళందరినీ కూడా హాస్పిటల్లో చేర్పించి వీళ్ళకైతే మాత్రం తక్షణ చికిత్స అందిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది.